కనిపించే రాతిలో ఆ పరమేశ్వరుని బొమ్మ చెక్కబడి ఉంటుంది. కాబట్టి చెక్కబడిన శిల స్పష్టమైనటువంటి దైవంగానే మనకు కనిపించి ఆ దైవ లీలలన్నీ సాక్షాత్కరిస్తూ కనిపిస్తాయి. కానీ అది ఒక రాయి అనే భావన మనకి రానే రాదు. ఆ రాయి అనే భావన రాకుండా ఉండే విధంగా చేసింది ఏది అంటే తపశ్శక్తి ప్రభావేన. ఏ మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఈ శిలని అక్కడ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారో మొట్టమొదట ప్రతిష్ఠాకాలంలో ఆలయంలో ఆ దైవాన్ని ప్రతిష్ఠించేటటువంటి కాలంలో ఏ మహానుభావులు తమ మంత్ర తపశ్శక్తినంతనే ఉచ్చరించి 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 ఆ శిల కింద ఉండేటటువంటి యంత్రంలోనికి స్వయంగా వాళ్ళు ధారపోశారో ఆ ధారపోసిన కారణంగా శిల కింద ఉండేటటువంటి యంత్రంలో తపశ్శక్తి ప్రవేశిస్తుంది. కొద్దిగా అర్థమయ్యేలా మనవి చేస్తాను. ప్రతిష్ఠ చేయడం అంటే ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టడం అని అర్థం అస్సలు కాదు. దేవ ఆలయ ప్రతిష్ఠ ఎక్కడైనా జరిగినప్పుడు మీరు చూడండి, చక్కనైనటువంటి ఏ పీఠం మీద మనం పరమేశ్వరుని కూర్చోబెడదామని అనుకుంటున్నామో అక్కడ ఒక వెత్తెడు లేదా జానిడి లోతి గోతిని ఏర్పాటు చేస్తారు. ఆ గోతిలో ఏ దైవాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నామో ఆ దైవానికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో కూడిన రాగి రేకు యంత్రాన్ని ఒకదాన్ని దాంట్లో నిక్షిప్తం చేస్తారు, అంటే ఉంచుతారు. ఉదాహరణకి వినాయకునికి సంబంధించిన విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేయబోతే ఓం లం నమస్తే గణపతయే అని కదా. లమ్మనే బీజాక్షరానికి సంబంధించిన ఇతర సంపుటి కలిగిన అనేక బీజాక్షరాల సమూహాన్ని ఏర్పాటు చేసి వినాయకునికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి మంత్రాలు ఏ ఉన్నాయో ఆ మంత్రాలన్నింటినీ ఆ రాగిరేఖ మీద చెక్కి ఒక్కొక్క బీజాక్షరానికి ఏ మంత్రాన్ని ఎన్ని మార్లు మననం చేయాలో అంత మననం చేసినటువంటి ఆ తపశ్శక్తి మొత్తాన్ని ఒక్కొక్క బీజాక్షరంలోనికి ఏ ఏ మంత్రశక్తి ధారపోయాలో అలా పోసి దైవం కింద ఉంచేటటువంటి ఆ యంత్రంలోనికి తపశ్శక్తిని ధారపోసి ఈ రాగిరేకుని తపశ్శక్తిమంతమైన యంత్రంగా మారుస్తారు. అది మామూలుగా రాగిరేకే. ఆ రాగి రేకులోనికి తపశ్శక్తి ధారపోయబడడం చేత ఆ రాగిరేకు యంత్రము అవుతుంది. మనం తాయెత్తు అని కట్టించుకుంటాం. ఆ తాయెత్తుకి మనమే స్వయంగా రాగిరేకు ఇచ్చాం, మనమే స్వయంగా దారాన్ని ఇచ్చాం, మనమే రాగిరేకు మీద అక్షరాలని చెక్కాం, చెక్కించి ఇచ్చాం. కానీ కట్టేటటువంటి వాడు ఆ రాగిరేకుని అలా మన భుజానికి కట్టేటటువంటి సందర్భంలో చేయవలసినంతసేపు జపాన్ని చేసి శుద్ధి చేయవలసినటువంటి ఆవు పాలతో శుద్ధిని దాన్ని చేసి పసుపు కుంకుమని స్వయంగా పెట్టి అమ్మవారికి చూపించి తాను ఉచ్చరించిన మంత్రం యొక్క తపశ్శక్తి ఆ రాగిరేకులోనికి చేరేలా ఏర్పాటు చేసి దాన్ని భుజానికి కడితే ఆ మీదట మనకు ఒక విధమైన అభయము ధైర్యము కలుగుతున్నాయి. ఎందుకని రాగిరేకు మనమే ఇచ్చినా, తాడు మనమే ఇచ్చినా, దాని మీద ఉండే అక్షరాలు మనమే చెక్కించినా కూడా ఆ చెక్కించబడిన అక్షరాలలోనికి మంత్రశక్తిని నిక్షేపం చేసింది ఆయన. కాబట్టి అది మనం చేయలేకపోతున్నాం కాబట్టి